ఆ సినిమా అలా అందరినీ ఆశ్చర్యపరిచేసరికి అందరూ ఇదేంటి ఎలాంటి ప్రమోషన్ అది ఏం జరగలేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అన్నమాట. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ జెట్. మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే తెలుగు తమిళ భాషల్లో డిఫరెంట్ స్టోరీస్ నేర్చుకుంటూ అలరిస్తున్నటువంటి సందీప్ కిషన్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన నటించినటువంటి మాయ వన్ ను ప్రాజెక్ట్ జెట్ పేరుతో రిలీజ్ చేశారన్నమాట. ఏడేళ్ల తర్వాత ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఎలా ఉంది అనేటువంటి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో కథ ఏంటంటే, కుమార్ క్రైమ్ ఇన్స్పెక్టర్, తను ఒక చిల్లర దొంగను పట్టుకునేటువంటి క్రమంలో జిమ్ ట్రైనర్ అతని భార్యను హత్య చేయడం చూడడం, రక్తం చూడగానే కుమార్ షాక్ తో కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత కాసేపుడు తేరుకునేసరికి హంతకుడు అనేటువంటి జిమ్ ట్రైనర్ ను పట్టుకుందాం అని చెప్పి ట్రై చేసేసరికి ఇద్దరి మధ్య చిన్న తోపులాట. జిమ్ ట్రైనర్ ను కుమార్ పొడవటం, అక్కడికక్కడ అతను చనిపోవడం, ఇంకా గాయాలు పాలైనటువంటి తర్వాత ఉద్యోగంలో మళ్ళీ తిరిగి చేరడానికి మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. దాంతో సైకోథెరపిస్ట్ అధిరాను కలుస్తాడు. ఆమెతో పరిచయం కాస్త ప్రేమగా మారడం. మరోవైపు సిటీలో వరుసగా ఒకే టైపు హత్యలు. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, రక్తం చూస్తే భయపడిపోయేటువంటి కుమార్ గతం ఏంటి, హత్యలు ఛేదించడానికి ఏం చేశాడు, ఏమేమి ఎదుర్కొన్నాడు, మరి ఇవన్నీ తెలియాలి అంటే గనక సినిమా చూసేయాల్సిందే. నెంబర్ 2, నిండు నూరెలు హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవించు అని దీవిస్తారు కదా పెద్దవాళ్ళు. ఇప్పటికీ వయసులో సెంచరీ కొట్టినటువంటి వ్యక్తులు గురించి మనం చూస్తూ ఉంటాం కదా. ఒక మనిషి 1000 ఏళ్ళు బతకగలడం మరి, అందుకు అవకాశం ఉందా, ఉంటే ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ప్రాజెక్ట్ జెట్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అన్నమాట. సో ఫైనలీ చెప్పాలంటే కాస్త ఎంగేజింగ్ గా ఉంటుంది కథ, స్క్రీన్ ప్లే, యాక్టర్లు, వాళ్ళ నటన, దర్శకత్వం బానే ఉంటుంది, కట్టిపడేస్తుంది కదా, డౌట్ లేదు.